మామూలుగా ఇంతకుముందు విశాఖపట్నం దగ్గర ఈ తుఫాన్లు వచ్చినప్పుడు, అంటే ఈ మూడు రాజధానుల ప్రకటన వచ్చాక పూర్తి సేఫెస్ట్ ప్లేస్ అమరావతి, ఇక్కడ ఏమీ లేదు, వరదలు కూడా వరద కట్ట లోపలే ఉంటాయి కానీ ఇది కాదు, కావాలని ప్రభుత్వమే చేయించే ప్రయత్నం చేసినా కూడా అక్కడ వరదలేమీ పైకి రావన్నటువంటిది, అక్కడ నిజమే ఆ ప్రాంతంలో పైకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే అక్కడ మెయిన్ ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల సాయిల్ మెత్తటి సాయిల్ కావడం వల్ల ఒక బిల్డింగ్ నిర్మాణం ఓ 25 లక్షల్లో అవుతుంది అనుకుంటే ఇక్కడ 50-60 లక్షలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అదొకటి అక్కడ ఉన్నటువంటి పెద్ద మైనస్. దానికి తోడు భారీ భవనాలు కట్టాలంటే ఆ సాయిల్ దగ్గర ఒక ప్రాబ్లం ఉంటుంది. సరే, మిగతా ప్రాంతాలు భూకంపపు పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి వాతావరణం అయింది. అమరావతిలో తెల్లవారుజామున భూప్రకంపనలు బెంబేలెత్తిరిచ్చాయి. తెల్లవారుజామున 5-10 గంటల సమయంలో పలు గ్రామాల్లో ప్రకంపనలు వచ్చినాయి. తుళ్ళూరు, రాయపూడి, నెక్కల్లు, బడేపురం, కార్లపూడి గ్రామాల్లో భూమి వింత శబ్దాలు చేస్తూ కంపించింది. దాంతో అప్పటి వరకు నిద్రమత్తులో ఉన్న ప్రజలు భూప్రకంపనలతో ఉలిక్కిపడ్డారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. చాలాసేపటి వరకు ఇళ్ల బయటే ఉండిపోయారు. మరోవైపు సమాచారం అందుకున్న అధికారులు ఆ గ్రామాలకు చేరుకుని ప్రకంపనలకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల ఇది మిగతా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇంకొక వర్గం ఏముంటుంది అంటే ఇది కావాలని చెప్పి పుట్టిస్తున్నటువంటి ప్రచారం, అదేమి లేదు, అమరావతి ఇష్యూని మళ్ళీ చెడగొట్టడం కోసం అన్నటువంటిది తెలుగుదేశం అభిమానులు మాట్లాడుతున్నది. ఏది నిజమన్నది ఆ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళకే తెలియాలి. భూకంపం అనేది వస్తే దానికి ఎక్కడో ఒక మూలం ఉంటుంది. ఏ అండమాన్ నికోబార్ ఐలాండ్లోనే ఎక్కడో జరిగితే అట్లాంటిది ఉంటుంది. గతంలో విజయవాడకు కూడా భూకంపం వచ్చింది, అప్పుడు సునామీ హెచ్చరికలకు ముందు వచ్చింది ఇక్కడ విజయవాడ దగ్గర. ఆ తర్వాత సముద్రాలు వెనక్కిపోవడం, సముద్రాలు పొంగి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అమరావతికి అయితే అట్లాగే లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఆ మాట వినబడుతున్నటువంటి దశలో ఏంటనేది తేలాలి.